హలో మిత్రులారా, వృత్తం అనగా సర్కిల్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం. ఈ రోజు మనం జియా మరియు చాపం అనగా కార్డ్ అండ్ ఆర్క్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం గురించి చర్చిద్దాం. ఏదైనా వృత్తం యొక్క రెండు జియాలు సమానంగా ఉంటే దాని అనురూప చాపాలు సర్వసమానంగా ఉంటాయి. మిత్రులారా, ఈ ప్రవచనం సత్యమేనా? మీరు వీడియోని ఆపి దీని సమాధానం గురించి ఆలోచించవచ్చు. రండి, మనం ఈ ప్రవచనాన్ని ఒక కృత్యముతో తనిఖీ చేద్దాం. ఒక కాగితంపై 4 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తాన్ని గీద్దాం. దీని కేంద్రం ఓ. ఇప్పుడు మనం దీనిలో రెండు సమాన జ్యాలు ఎంఎన్ మరియు పిక్యూలని గీద్దాం. వీటి పొడవులు 5 సెంటీమీటర్లు. ప్రవచనం ప్రకారం ఈ రెండు చాపాలు ఎంఎన్ మరియు పిక్యూలు సర్వసమానాలవుతాయి. రండి చూద్దాం. మిత్రులారా, కత్తెర సహాయంతో వృత్తాన్ని ఈ విధంగా కత్తిరించండి. ఇప్పుడు చాపం ఎంఎన్ మరియు జియా ఎంఎన్ లతో ఏర్పడే ఈ భాగాన్ని దీని నుండి వేరు చేయండి. మరియు ఈ విధంగా చాపం పిక్యూ మరియు జియా పిక్యూలతో ఏర్పడిన ఈ భాగాన్ని కూడా ఇలా వేరు చేయండి. మిత్రులారా, ఇప్పుడు ఈ రెండు భాగాలను ఒకదానిపై ఒకటి పెట్టండి. ఇవి ఒకదానికొకటి పూర్తిగా కప్పివేస్తున్నాయని మీరు చూడవచ్చు. అనగా చాపం ఎంఎన్ మరియు చాపం పిక్యూలు కూడా ఒకదానినొకటి పూర్తిగా కప్పివేస్తాయి. ఇది సమాన జ్యాలు సర్వసమాన చాపాలని ఏర్పరుస్తాయని సూచిస్తుంది. అనగా ఇచ్చిన ప్రవచనం సత్యమే. మిత్రులారా, మనం ఈ ప్రవచనం యొక్క విపర్యయమును చూస్తే, అనగా రెండు చాపాలు సర్వసమానాలైతే వాటి అనురూప జ్యాలు సమానంగా ఉంటాయి. ఈ ప్రవచనం కూడా సత్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? అవును మిత్రులారా, తెరపై ఇవ్వబడిన సమాచారం సహాయంతో దీనిని మీరు సొంతంగా కృత్యమును చేసి వచ్చిన ఫలితాన్ని తనిఖీ చేయండి. మనం ఏదైనా వృత్తంలో రెండు సమాన జ్యాలు గీస్తే వృత్తం యొక్క సమాన జ్యాలు కేంద్రంపై సమాన కోణాలని ఏర్పరుస్తాయని మనకి తెలుసు. అనగా ఆకృతిలో కోణం ఏఓబి మరియు కోణం సిఓడిలు సమానంగా ఉంటాయి. మరియు ఇప్పుడే మనం చూశాము, ఏదైనా వృత్తంలోని జ్యాలు సమానమవుతే వాటి అనురూప చాపాలు సర్వసమానాలు అవుతాయి. కాబట్టి చాపం ఏబి మరియు చాపం సిడి సర్వసమానాలవుతాయి. అయితే ఈ అనురూప చాపాలతో కేంద్రంపై ఏర్పడే కోణం కూడా సమానంగా ఉంటుందా? మిత్రులారా, మీరు వీడియోని ఆపి దీని సమాధానం గురించి ఆలోచించవచ్చు. మీరు ఆకృతిని జాగ్రత్తగా పరిశీలిస్తే జ్యా ఏబి మరియు చాపం ఏబితో కేంద్రంపై ఏర్పడిన కోణం సమానంగా ఉంది. మరియు జ్యా సిడి మరియు చాపం సిడితో ఏర్పడిన కేంద్రంపై ఏర్పడిన కోణం కూడా సమానంగా ఉంటుంది. అనగా చాపం ఏబి మరియు చాపం సిడితో కేంద్రంపై ఏర్పడిన కోణాలు వరుసగా కోణం ఏఓబి మరియు కోణం సిఓడి. కాబట్టి మనం వృత్తంలో సర్వసమాన చాపాలు కేంద్రంపై సమాన కోణాలని ఏర్పరుస్తాయని చెప్పవచ్చు. ఈ అధ్యాయంలో ఇంతే. ఈరోజు మనం జ్యా మరియు చాపం అనగా కార్డ్ అండ్ ఆర్క్ సంబంధించి ఒక విషయంపై చర్చించాము. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.